టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కలిసి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఆర్వోకు నామినేషన్ పత్రాలు ఆయన అందజేశారు. రేవంత్ నామినేషన్ దాఖలు ప్రక్రియ సమయంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కర్ణాటక మంత్రి బోసరాజు పాల్గొన్నారు. పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడిన భగవంతుడి సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నారు. పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయ